కళ్యాణ్ చేసి ఉంటారు యాక్చువల్లీ చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు నేనేదో ఆయన తుని సంఘటన మీద మాట్లాడతాడు అంటే నేను కూడా అబ్జర్వ్ చేశా. తుని సంఘటనలు దురదృష్టకరమని తుని సంఘటనకి కారకులైనటువంటి నిందితులని బాధ్యులైన వారిని అరెస్ట్ చేసి వారి మీద యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తారేమోనని నేను వెయిట్ చేశా. కానీ అలాంటిది ఏమీ లేదు. ఆయన ఏమంటున్నాడంటే ఇది మీరే చేసుకున్నారు, విశ్వరూపు ఇల్లుని వైసీపీ వాళ్ళే తగలబెట్టుకున్నారు, పొన్నాడు సతీష్ ఇల్లుని వైసీపీ వారే తగలబెట్టుకుని రాష్ట్రంలో ఒక హింసాకాండను క్రియేట్ చేసి దాని ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటున్నారు అనేటువంటి మాట మాట్లాడిన తర్వాత నాకు అర్థం కాలే. ఎందుకంటే మేము ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నాం, 151 సీట్లతో అధికారంలోకి వచ్చాం, 3 సంవత్సరాలు పరిపాలన చేశాం, మాకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, మా ప్రభుత్వంలో మేము ల్యాండ్ ఆర్డర్ను ఫెయిల్ చేసుకుని మేము లబ్ధి పొందాల్సిన అవసరం ఏముంది, దీనిలో లబ్ధి ఎందుకు వస్తుంది మాకు. ఇంకొక అంశం ఏంటంటే మా బాబు ఎమ్మెల్సీ మొన్న అనంతబాబు ఆయన ఒక దళితుడిని హత్య చేశారని ఆరోపణ వచ్చింది, దాని నుంచి డైవర్ట్ చేయడానికి దళితుల్ని ఆకర్షించడానికి మేము ఈ పని చేశామనే మాట మాట్లాడుతున్నారు. అబద్ధం చెప్పినా కాస్త అతికిద్దట్టు ఉండాలని ఒక సామెత ఉంది. అసలు ఆల్రెడీ మేము దాన్ని క్లోజ్ చేశాం. ఎవరైతే మరి బాబు ఉన్నాడో ఎమ్మెల్సీ ఆయన మీద వచ్చిన ఆరోపణల్ని ప్రైమాఫేసీ కేసు ఉన్నదని భావించి వారిని తక్షణమే అరెస్ట్ చేసేదానికి ఆదేశాలు ఇచ్చి అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది, కోర్టులో తేలుతుంది. దీన్ని డైవర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది, మేము సరిగ్గా కంక్లూడ్ చేశామే, ఎక్కడ ఆందోళన పడవలసిన అవసరం లేకుండా చేశామే, చట్టబద్ధంగా చేశామే, ఈ రకంగా డైవర్ట్ చేసి ఏదేదో పొంతన లేనటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేశారు. నేను ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, ఈ సంఘటనని ఖచ్చితంగా ఖండించేవారు కావాలి, ఖండించి దీనిలో ఎవరైతే బాధ్యులున్నారో ఈ దుష్టశక్తులు ఏమైతే ఉన్నాయో వాటిని పట్టుకొని శిక్షించండి అని చెప్పేవారు ఉండాలి. అలా చెప్పకపోతే వాళ్ళందరూ కూడా వారిని సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వారి కోరిక ఏంటంటే చాలా చక్కగా పరిపాలన జరుగుతున్నటువంటి రాష్ట్రం శ్రీలంకలాగా తయారు కావాలని కోరుకున్నారు. మీరు చూశారు కదా ఇంతకుముందు చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు శ్రీలంకలాగా తయారవుతుందని. శ్రీలంకలో ఒక మంత్రి గారు ఇల్లు తగిలేశారు, అట్లాగే ఇక్కడ కూడా ఒక మంత్రి గారు ఇల్లు తగిలించితే ఇది శ్రీలంకలాగా అయిపోతుందని మనం చెప్పిన మాటలు నిజానిజానలాగా నిజంగా కనిపిస్తాయనేటువంటి ఉద్దేశంతో ఒక కుట్రపూరితంగా చేశారనేటువంటి భావన బలపడుతున్నటువంటి సందర్భం అని కూడా మనం చేస్తున్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కాస్త ఆలోచించి మాట్లాడితే మంచిది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన, ఎంత దురదృష్టకరమైన సంఘటన, ఎంత బలీయమైన సంఘటన, ఎంత క్రిమినల్ మైండ్తో జరిగిన సంఘటన అంటే మన విశ్వరూప్ గారి ఇంటికి నిప్పంటించి ఎక్కడైతే ఇది వస్తుందో ఏది ఫైర్ ఇంజిన్ వస్తుందో ఫైర్ ఇంజిన్ వస్తే మధ్యలో ఆపేస్తారేమో అనే ఉద్దేశంతో ఫైర్ ఇంజిన్లు కూడా రాకోకుండా అడ్డం పడినటువంటి సందర్భం చూస్తున్నప్పుడు చాలా పెద్ద ఎత్తున ఒక బలమైన కుట్ర జరిగినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు.